जनजागृति यात्रा मुख्य उद्देश्य एन्निकल मुंदु आनाटि प्रतिपक्ष नेता ईनाटि मुख्यमंत्री जगन्मोहन रेड्डी गारी चेसिनटुवंटि वाग्दानालु मी वाग्दानाल वल्ल आनाडु प्रजलु नम्मी मीकु ओट्लेसिन పాపానికి ఈనాడు మీరిచ్చిన ప్రతిఫలం ఏంటంటే పేదవాడిని మరంత పేదవాడిగా మార్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మీరేం చెప్పారు, 45 ఏళ్ళు నిండిన ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ మైనారిటీ మహిళలకి నెలకి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నటువంటి ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ ఒక్కరికైనా సరే 45 ఏళ్ళు నిండిన మహిళలకి మీరు పెన్షన్ ఇవ్వడం జరిగిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇది మీరు వాగ్దానం చేశారా లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈనాటికి 3 సంవత్సరాల నుండి 4వ సంవత్సరానికి వచ్చింది కాబట్టి ఒక్కొక్క మహిళకి 144,000 రూపాయలు ఇవ్వాల్సిన ఈ ప్రభుత్వం ప్రతి ఇంటికి 1 లక్ష ఇచ్చామని చెప్పి గొప్పలుగా చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ ఇంట్లో అడిగినా నాకు 2 పిల్లలు ఉన్నారు, ఒక పిల్లకు పిల్లాడికో మాత్రం అమ్మ ఒడి తప్పితే నాకేమీ ఈ ప్రభుత్వం ద్వారా దక్కలేదని చెప్పి చెప్తా ఉన్నారు. ఒక ఇంట్లో నాకు 18,500 వేసి సరిపెట్టుకున్నారండి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకో ఇంటికి వెళ్తే నాకు ఇళ్ల సైట్ ఇచ్చారండి, ఎక్కడుందో తెలియదు. నేను పట్నంలో ఉంటే పల్లెటూరు తీసుకెళ్లి ఇళ్ల సైట్ ఇచ్చి సెంటున్నారు, ఇవ్వాల్సిన సైట్ని సెంట్ ఇచ్చి సరిపెట్టిన ప్రభుత్వం అండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆనాడు ఇల్లు కట్టిస్తామని చెప్పిన ప్రభుత్వం ఈనాటి వరకు కూడా ఇంటికి నోచుకోనటువంటి పేదవాడు కంటికి కనపట్టలేదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఈ రోజున ఉద్యోగస్తులు నిన్న ఒక ఆయన చెప్పాడు, పెన్షన్ వస్తుందా అయ్యా అంటే వస్తుందండి, 3 నెలల నుంచి ఏదో అప్పు దొరికినట్టుంది జగన్మోహన్ రెడ్డి గారికి, అందుకనే వరుసన ఇస్తా ఉన్నాడు, అంత ముందర మాత్రం ఎప్పుడు కూడా రాలేదండి ఈ రకంగా అని చెప్పి చెప్పాడు. అంతేకాకుండా ఆయన ఇంకోటి చెప్పాడు, మాకు పెన్షన్తో పాటు బడ్జెట్లో పెట్టేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి మాత్రం డిఏ పెట్టారు, దాంట్లో మాత్రం టీడీఎస్ కట్ చేసుకున్నారు, కానీ ఆ 2 డిఏలు మాత్రం మాకు రాలేదండి అని చెప్పి చెప్పారు. అంటే ఉద్యోగస్తుల్ని మోసం చేస్తున్నావు, ఎస్సీ ఎస్టీలకి ఉపాధి లేదు, ఉపాధి కల్పన లేదు, ఎక్కడి నుంచి ఇస్తావు ఉపాధి, పరిశ్రమలు లేకపోతే వాళ్ళకి వ్యక్తిగత రుణాలు లేవు. ఇవాళ పైగా కరెంటు ఛార్జీలు పెంచుతున్నావు. ఈ పట్టణంలో గతంలో 5 ఏళ్లలో ఎప్పుడు కరెంటు ఛార్జీలు పెంచలా, నువ్వు పెంచుతున్నావు. గతంలో 5 ఏళ్లలో ఎప్పుడు కూడా ఇంటి పన్ను పెంచలా, నువ్వు పెంచుతున్నావు. నీటి పన్ను పెంచలా, నువ్వు పెంచుతున్నావు. కొత్తగా చెత్త పన్ను వేసావు. ఒక ఆమంటుంది, అయ్యా మరుగుదొడ్ల మీద కూడా వేయబోతున్నాడంట అని చెప్పి. ఇంకోమంటుంది, అయ్యా కరెంటు బిల్లు కూడా పెంచిపోతుంది అంట కదా ఇవి మళ్ళీ ఈ ప్రభుత్వం అని చెప్పి అడుగుతా ఉంది. భయపడతా ఉన్నారు, ఏం పెంచుతారా, ఏం చేస్తారా, ఎట్లా చేస్తారా, రేపు పొద్దున్న లెగిస్తే ఏం జరిగిద్దా ఈ ప్రభుత్వంలో అని చెప్పి
సామాజిక భయపడుతున్నారు ఆర్థిక భయపడుతున్నారు ఇదాన్ని విచ్చే కానుక ప్రజలకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఒక టాపిక్ మెసేజ్ చెప్తా ఉంది నిన్న మా ఆయన టాపిక్ మెసేజ్ అండి నేను పడ్డ బాధ అంతే అంత కాదు అని చెప్పి కళ్ళనీళ్లు తిప్పుకున్న ఎమోషనల్ అయిపోయింది అంటే ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెడుతున్నాను చంద్రబాబు నాయుడు కంటే బ్రహ్మాండంగా చేస్తున్నానని చెప్పి చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజున ఇసుక టైర్ బండ్ ఇసుక 2000 రూపాయలు కొనుకోవనే పరిస్థితి ఒక పక్కన డంపింగ్ యార్డ్ లో ఎక్కడ పడితే అక్కడ ఇసుక గుట్టలు కనబడుతున్నా వర్షం పడింది కాబట్టి ఎయిర్ లోంచి ఇసుక రాదని చెప్పి ఆ పేరుతో మీరు ఇవాళ టైర్ బండిని 2000 కు అమ్మే ప్రయత్నం మీ ప్రభుత్వం చేస్తా ఉంది అంటే పేదవాణ్ణి ఏ రకంగా దోచుకుంటుందో అనేది అర్థం కాలేదా ఈ ప్రభుత్వానికి అంటే మీరే దాంట్లో భాగస్వాములైనప్పుడు మీకు ఏం అర్థం అవుతుందిలే అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తాను మధ్య వరదలై పార్తా ఉంది చంద్రబాబు నాయుడు ఏ షాపులు బెల్ట్ షాపులు పెట్టాడని చెప్పి చెప్పారు ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు అని ఇవాళ మధ్యం దొరకన చాటు అంటే ఈ రాష్ట్రంలో ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా బార్ ఓనర్లు మీరే మధ్యం దుకాణాలు మీరే ఇవాళ ఉద్యోగస్తులు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిన జాబ్ మేళాలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇంకా కొత్త దోడు చెబుతా ఉన్నాడు ఏంటి అంటే చేపలు మార్కెట్ పెడుతున్నాను అందులో ఉద్యోగాలు ఇస్తానన్నాడు లేదా మాంసం కొట్టు పెడతానన్నాడు అందులో ఉద్యోగం ఇస్తానన్నాడు చదువుకున్న వాడికి నువ్వు ఉద్యోగాలు ఎవరా దేవుడా అని చెప్తే నేను బ్రహ్మాండంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎక్కడ ఉద్యోగాలు అవకాశం ఇస్తున్నాడని చెప్పి నేను అడుగుతాను నోటిఫికేషన్ ఎక్కడైనా ఇచ్చాడని చెప్పి నేను అడుగుతాను ఇన్ని తప్పులు పెట్టుకొని ఇన్ని రకాలుగా పట్టణ ప్రజలు కానీ లేకపోతే గ్రామీణ ప్రజలు కానీ అందరినీ కూడా ఏ వర్గానికి కూడా న్యాయం చేయకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి దుర్మార్గ ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే కింద స్థాయి నుంచి గల్లీ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒకటే మాట బాధుడే బాధుడు బాధుడే బాధుడు అని అనిపించుకునే పరిస్థితిలో ఈ యొక్క ప్రభుత్వం ఉంది ఖచ్చితంగా పతనం తప్పదని చెప్పి సందర్భం మనకు